బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అంతకు ముందు వరకు డాలింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు ఈ మధ్య కాలంలో ఆఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయిన ప్రభాస్ సలార్ మూవీతో జెండా పాతాడు ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రను కార్తికేయ దేవ్ అనే కుర్రాడు పోషించాడు జూనియర్ వరదరాజమన్నారా ఇతడు నటించగా తన యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి అయితే ఈ పిల్లాడు మరెవరో కాదు రవితేజ బంధువే అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది తాజాగా దీనిపై కార్తికేయ దేవ్ స్పందిస్తూ నాకు సినిమాలంటే చాలా ఇష్టం మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను నేను స్థలార్ సినిమాలో నటిస్తున్నానని చెప్పినప్పుడు మా స్కూల్లో ఎవరూ నమ్మలేదు ఇప్పుడు వాళ్ళంతా కూడా భలే చేశావంటున్నారు సినీ ఇండస్ట్రీలో నాకెవరూ తెలియదు అయితే కొందరు నాకు రవితేజకు దగ్గరి పోలికలున్నాయన్నారు మరికొందరేమో అడివిశేషి పోలికలు ఉన్నాయన్నారు పోలికలున్నంత మాత్రనా వారికి బంధువు అయిపోతానా పృథ్వీరాజు చిన్నప్పటి పాత్ర చేస్తే అతడికి చుట్టమైపోతానా పెద్ద సినిమాలో కనిపించేసరికి ఖచ్చితంగా నాకు ఏదో బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదు మా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి పరిచయం లేదు నేను రవితేజ బంధువుని అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు కార్తికేయ